श्री गणेशाय नमः, श्री गुरुदत्तात्रेय नमः। एप्रिल श्री प्लवनाम संवत्सरं एप्रिल लो द्वादश राशि वारिकि एला उंदो अनेदि ई वीडियोलो तेलुसुकुंदां। अप्रथमंगा मेष राशि అశ్వని 1 2 3 4 పాదాలు, భరణి 1 2 3 4 పాదాలు, కృతి 1 పాదం ఈ మేష రాశిలోకి వస్తుందండి। ఈ రాశి వారికి ఈ నెలలో ఏమి అంతగా పెద్దగా బాగలేదు, ఎందుకంటే జన్మంలో వ్యయంలో కూడా గ్రహ సంచారం వల్ల అనుకూలత పెద్దగా ఏమి బాగలేదు। ఇంట్లో భార్యాభర్తల మధ్య సఖ్యత సరిగ్గా ఉండదు, పిల్లలు మీ మాట వినరు, బంధుమిత్రులతో కాస్త చికాకుగా ఉంటది, మీరు తలపెట్టిన ఏ వ్యవహారమైనా సరే అది మధ్యలో ఆగిపోవడానికి అవకాశం ఉంది। తర్వాత ఇంట్లో భార్యాభర్తల మధ్య కాస్త చికాకుగా ఉంటది। తర్వాత అనారోగ్య విషయం, ఆరోగ్య సమస్యలు ఉంటాయి। రుణబాధలో అంటే గతంలో ఏమైనా మనం రుణాలు చేసినట్లయితే ఇదే టైంలో ఈ నెలలో ఆ రుణదాతల ఒత్తిడి కూడా ఉంటుంది మీకు। రాత్రులు సరిగా నిద్ర పట్టదు, చాలా చికాకుగా ఉంటుంది। ఏ రంగం వారికి కూడా ఈ మేష రాశి వారికి ఏ రంగంలో ఉన్న వారికి కూడా ఏమి బాగలేదండి। ఏమైనా వ్యవహారాలు ఉంటే ఈ నెల ఒక్కటికి వాయిదా వేసుకోండి, అది నెక్స్ట్ మంత్ పెట్టుకోండి। ఈ నెలలో ఏమీ కూడా ముఖ్యమైన పనులు పెట్టుకోవద్దు, వాయిదా వేసుకుని నెక్స్ట్ మంత్ పెట్టుకోండి। అలాగే ప్రభుత్వ సంబంధమైన విషయాలు ఏమైనా ఉంటే అవి కూడా అవడానికి చాలా కష్టకాలంగా ఉందండి। ప్రయాణంలో జాగ్రత్త, ప్రయాణ విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి మీరు। అలాగే నమ్మి ఎవరిని కూడా ధనం కానీ వస్తు రూపేణా కానీ ఏది ఎవరికి ఇవ్వద్దు। ఇదే టైంలో మీకు నూతనంగా స్త్రీలు పురుషులు పరిచయం అవుతారు, వాళ్ళ వల్ల మీకు చాలా ఇబ్బందులు వస్తాయి, ఎదుర్కోవాల్సిన పరిస్థితి కూడా ఉంటుంది। అందువలన ఈ రాశివారు ఈ నెలలో ఈ ఒక్క నెలలో మాత్రమే చాలా జాగ్రత్తగా ఉండాలి, ఎవరితో మాట్లాడినప్పుడు కూడా ఆశ చూసి మాట్లాడాలి, చాలా జాగ్రత్తగా అండి। ముఖ్యంగా ఆరోగ్య విషయంలో ఏమన్నా సమస్య వస్తే వెంటనే మాత్రం మీరు డాక్టర్ను సంప్రదించండి, ఏమీ అశ్రద్ధ చేయొద్దు, ముఖ్యంగా ఆరోగ్య విషయంలో అశ్రద్ధ చేయవద్దు ఈ రాశి వారు। ఇకపోతే మీరు ఆంజనేయ స్వామి వారికి మంగళవారం రోజున ఈ నెలలో ఏదో ఒక మంగళవారం రోజున మీ దగ్గర ఉన్న దేవాలయంలో అభిషేకం చేయించడానికి ప్రయత్నం చేయండి, పంచామృతాలతో ఆంజనేయ స్వామి వారికి అభిషేకం చేయించండి ఒక మంగళవారం। ఒక మంగళవారం సుబ్రహ్మణ్య స్వామికి అభిషేకం చేయించండి, తర్వాత ప్రతిరోజు కూడా వీలైతే ఈ మేష రాశి వారు ఆంజనేయ స్వామి దర్శనం లేదా మంగళవారం శనివారం ఆంజనేయ స్వామి యొక్క దర్శనం, హనుమాన్ చాలీస ప్రతిరోజు కూడా హనుమాన్ చాలీస చేసుకోండి। తర్వాత మంగళవారం రోజున దగ్గరలో మీకు దగ్గరలో ఎవరైనా పేదవారు కనిపిస్తే ఆ పేదవారికి ఖర్జూరం పంచండి, మనం తినే పచ్చి గొజ్జలు ఉంటుంది కదా అది పేదవారికి పంచండి। శనివారం రోజున గోవికి తెలగ పిండి బెల్లం కలిపి పెట్టండి, ఒక మూడు గుప్పెట్లు చాలు, ఒక అరటిపండు పెట్టండి। ఈ నియమాలు పాటిస్తూ ఈ విధి విధానాలు చేసుకుంటూ ఈ పరిహారం చేసుకుంటూ మీరుంటే తప్పకుండా మీకు ఆ గ్రహాల యొక్క అనుకూలత ఉండి మీకు మంచి జరుగుతుంది। ఆంజనేయ స్వామివారిని గట్టిగా పట్టుకోండి, ఏ విధమైన ఇబ్బంది వచ్చినా ఆయన చూసుకుంటాడు, మిగతా విషయాలు అన్నీ ఉన్నాయి। వ్యాపారస్తునికి మిశ్రమ ఫలాలు, వేరే కొత్తగా వ్యాపారం పెట్టొద్దు, అంటే ఉన్నదాన్నే మీరు జాగ్రత్తగా నడిపించుకోండి, అంటే పెట్టుబడి ఎక్కువ పెట్టొద్దు। అలాగే ఉద్యోగస్తులు ఉద్యోగస్థానంలో ప్రైవేటు రంగం కానీ ప్రభుత్వ రంగం కానీ ఉన్నవాళ్ళు కొంచెం చాలా జాగ్రత్తగా ఉండాలండి, పై అధికారులు మాట పట్టుబడి వస్తాయి, పక్క వారితో కూడా కొంచెం మాట రావడానికి అవకాశం ఉంది, మీరు కొంచెం నోరుని అదుపులో పెట్టుకోండి। తర్వాత విద్యార్థులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి కొంచెం
చదువు మీద శ్రద్ధ తగ్గుద్ది, పెద్దవాళ్ళు కాస్త వాళ్ళని కొంచెం దగ్గరుండి చదివించండి. అంటే ఈ నియమాలు పాటించండి, మీకు శుభం జరుగుతుంది, శుభం పోతుంది.